సో మరి పెళ్ళి ఎవరు బయట నుంచి తీసి చెప్పారు అంటున్నారు కదా కొలిగ్స్ అన్నారు కదా సో మరి తీసుకొచ్చినప్పుడు మరి ఇతన్ అతన్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండగలం అని అనుకున్నావా ఎట్లా ఏదో ఒకటి కష్టం చేసుకొని బ్రతుకుతాం మాకు అంతగా ఏమి ఉండవు కోట్లు కోట్లు సంపాదించాలి అనేసి ఒకరికి ఒకరికి తోడు అమ్మ నన్నైతే జీవితాంతం ఉండరు ఈ రోజుల్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు దగ్గర తీసే వాళ్ళు ఎవరు ఉండరు ఏ ఎలాంటి వాళ్ళైనా కానీ భర్తకు భార్య తోడు భార్యకు భర్త తోడు అనే కాన్సెప్టు అది అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ సార్ అది ఎవరి మాటల్లో చెప్పినా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ కాబట్టి నాకు ఆలోచన వచ్చింది అంత వర్క్ లేదు నాకు ఆలోచన మ్యారేజ్ చేసుకోవాలి అనేసి ఆ తర్వాత మా ఫ్రెండ్ నుండి అడిగేది ఆలోచన ఉందా ఏమైనా అబ్బాయిని చూడాలా అంటే ఇవన్నీ నాకు ఎందుకే అనేసి అనేదాన్ని తర్వాత తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఒకసారి అడిగింది నేను ఒక చిన్న వర్క్ చూసి చేస్తుండేన చారు సర్వే చేస్తుండేదాన్ని అంటే ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి ఒక డిస్టిక్కి వెళ్ళి ఒక విలేజ్కి వెళ్ళి అలా ఒక టీంలో సెవెన్ మెంబర్స్ అట్లా ఉండేవాళ్ళం అలా వెళ్ళి చేస్తా ఉంటే తన వాళ్ళ ఫ్రెండ్ వేరే టీం అది వేరే టీం ఒక టీంలో ఏడుగురు ఉండేవాళ్ళం నా ఫ్రెండ్ తన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టీం అయితే ఇట్లా ఉండే ఒక అబ్బాయి అన్నయ్య చెప్పిండు చేసుకుంటావా అంటే అప్పుడు నేను కొంచెం ఆలోచిస్తా అమ్మ నాన్నతో మాట్లాడేసి అని అంటే ఇంకా నేను అమ్మ నాన్నతో డైరెక్ట్ మాట్లాడకుండా అక్క వాళ్ళ హస్బెండ్తో మాట్లాడు బాబా ఇట్లా అంటున్నారు మా ఫ్రెండ్ అంట చూసింది అంటే సరే నేను అమ్మతో నా మామయ్యతో అత్తమ్మతో మాట్లాడేసి చెప్తాను అంటే సరే మాట్లాడి చెప్పు అంటే అప్పుడు అమ్మ నాన్న ఒప్పుకోలేరు మళ్ళీ మ్యారేజ్ అంటే చాలా కష్టాలు ఉంటాయి పనులు ఉంటాయి ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి అనేసి తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు సరే అబ్బాయి ఏం చేస్తాడు ఎక్కడ ఉంటారు ఏంటి అమ్మ వాళ్ళు బాగుంటారా మంచి వాళ్ళేనా అనేసి మాట్లాడితే నాన్న ఒప్పుకుండు అమ్మ కొంచెం ఇప్పటికీ అప్పుడు అమ్మకైతే ఇష్టం లేదు ఆ తర్వాత ఇప్పుడు ఓకే అందరు బాగుంటారు అప్పటికే అది పీజీ అయిపోయింది నేను ఒక జాబ్ చేస్తున్నా మంత్లీ పదిహేను వేలు ఇచ్చారు అది సిక్స్ మంత్స్ ఫీల్డ్ వర్క్ అంటే ఆ సిక్స్ మంత్స్ అది కూడా మళ్ళీ డబ్బులు అమ్మ వాళ్ళకి కొంచెం మ్యారేజ్ అంటే మళ్ళీ అసలు బ్రతకగలుగుతారో లేదో అనేసి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు సార్ రూపాయి రూపాయి కూడా ఇవ్వలే కట్నము ఇవ్వలేరు అసలు పెళ్లి కూడా మేము నా కష్ట చేసుకున్నాను అవునా అమ్మ నాన్న కష్టం ఒక నయా పైసా ఎందుకలా అంటే వాళ్ళు నా అంటే నా కష్టాలు నేను ఇప్పటికీ చెప్పుకోలేను నా చెప్పుకుంటే ఈ రోజు కాదు పది రోజులు పడుతుంది రోజుకి ఒక పుస్తకం రాయొచ్చు చిన్నప్పటి నుండి నా కష్టాలు ఒప్పుకున్నారు కాకపోతే కట్నం ఇవ్వలేరు ఇవ్వనని చెప్పేసి ఇల్లు తన స్తోమత లేదా స్తోమత అంటే ఇవ్వచ్చు మిగతా ఇచ్చారుగా ఎంతో కొంత మాకున్నంతలో ఇచ్చారు నాకేందుకు ఇవ్వాలి నాకన్నా చిన్న చెల్లి దానికి ఇచ్చారు కదా నాకన్నా పెద్ద ఎంతో కొంత ఇచ్చారు కదా నేను అడగలేను కట్నం అడగను సార్ అడగలేను నేను అడగలేను అడగను కూడా ఇప్పుడు కాన్పు కూడా ఎవరు పెట్టుకోలే అవును సార్ కళ్యాణ్ లక్ష్మి ఒకటి వస్తే అవే అయిపోయినాయి వచ్చారు సార్ కరోనా వచ్చారు అంటే అప్పుడు కరోనా టైం అంత దూరం నుండి ఇక్కడికి రావాలంటే అసలు వెహికల్స్ ఏం లేవు కదా సార్ మళ్ళీ అప్పుడు మా అమ్మ వాళ్ళ ఊర్లోనే చాలా కేసులు ఉన్నాయంట ఇంకా రాలేకపోయారు మళ్ళీ చిన్న పాప అనేసి బాగానే చూసుకుంటారు కానీ అయితే ఒక్క రూపాయి పెట్టలేరు నా చదువు కూడా ఎక్కువ పెట్టలేరు ఒక వంద రూపాయలు అయితే ఓ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మిగతా నేనే చూసుకోవాలి సండే వస్తాయి హాలిడేస్ వస్తాయి నేను పనికి కూలి పనికి పత్తి పత్తి ఏర్తారు కదా సార్ ఊర్లలో అంటే అంతకుమించి నుంచి నేను ఏం పని చేయగలను అది ఇరవై ఐదు రూపాయలు ఒక రోజు పోతే ఒక రోజుకి ఇరవై ఐదు రూపాయల అప్పుడు నేను సిక్స్త్ క్లాసు సెవెంత్ టెన్త్ ఆ టైంలో ఓకే ఆ డబ్బులతోనే పుస్తకాలు ఎక్కువ డ్రెస్సింగ్స్ కూడా కొనుక్కపోయేదాన్ని మాకు ఉంటాయి అందరిలాగా బాగుండాలి అని కోరికలు బాధ అనిపించేది కదా బాధ నరకం నరకమా మరి ఎప్పుడన్నా పేరెంట్స్తో షేర్ చేసుకున్నావా లేదు సార్ అంటే నాన్న చెప్పుకుంటూ ఇలా ఇద్దరు ముగ్గురు ఇలా బాగున్నారు నా పాప ఇది ఒక్కతే బాగాలేదు అసలు దీన్ని ఎవరు చూసుకుంటారు అనేసి నాన్న నాకు తెలియకుండానే ఏడిసేవాళ్ళు ఇంటి పక్క వాళ్ళంటే వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళతో చెప్పుకుంటే ఎడిసే వాళ్ళు వాళ్ళు మీ నాన్న ఇలా అంటే ఇంకా నేనేం చెప్పగలుగుతాను నాతో నా కష్టాలని ఇప్పటికే బాధపడుతుంది ఇంకా నేను చెప్పి మళ్ళీ బాధ పెట్టలేను కదా వాళ్ళు చేశారు పాపం ఏ జన్మలను లేకుంటే నేనే జన్మలో ఏ పాపం చేశాను కానీ ఈ జన్మకి ఈ జీవితాన్ని ప్రసాదించాడు దేవుడు ఏం చేస్తాం దేవుడి మీద భారం ఇలా కాలం హస్బెండ్ అయితే దొరికారు కదా చూసుకుంటాడు సార్ అదేం లేదు నాన్న అనిపిస్తాడు నాకు అసలు ఒక్కొక్కసారి అలా బాగా చూసుకుంటాడు అందులో ఏమో బాగా చూసుకుంటారు శివలాల్ గారు చెప్పండి చెప్పండి మీరు ఆల్రెడీ చాలా మంది వ్యక్తులకి ఇన్స్పిరేషన్ మీరు కార్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు మీరు అండ్ మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ సార్ ఎందుకు మీరు బాగా చదువుకుని ఎందుకు గవర్నమెంట్ జాబ్ రాలేదు మీకు గవర్నమెంట్ జాబ్ అంటే నేను చాలా ఇప్పుడున్న అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ లో అయితే ఎక్కడ కూడా మా బ్యాక్ బ్యాక్లాగ్ పోస్టులు పడలేదు ఎందుకంటే ఆ పోస్టులు పడ్డప్పుడు మేము అప్లై చేయగలుగుతాము అని ప్రైవేట్ జాబ్స్ కూడా నేను చాలా దాంట్లో ఇప్పుడు నేను ఉమ్మడి రసంలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిని టూ థౌసండ్ ఫోర్లో లో డిగ్రీ అయింది అప్పుడు నేను ప్రైవేట్ కంపెనీలు చాలా గూగుల్ ఇట్లా ప్రైవేట్ కంపెనీలు కూడా అప్లై చేసినా కానీ నా పర్సనాలిటీ చూసి రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అవునా ఇప్పుడు కూడా ఏంటంటే ఒక ఫ్రెండ్ ద్వారా నా టాలెంట్ని చూసి గుర్తుపెట్టి ఏదో పార్ట్ టైం చేసుకుంటా జీవనాన్ని కొనసాగిస్తున్నా సరిపోతుంది అండి చెప్పండి సార్ ట్వంటీ వరకు వస్తుంది సరిపోతుందా సార్ మీకు మీకు సరిపోతుందండి ఏదో అంతేగా అంతే ఇక గడుస్తుంది అంతే ఇక సరిపోతుంది అంటే ఇప్పుడు మీకు తెలిసేంత వరకు హైదరాబాద్ అటువంటి ఏం జరిపోతుంది అండి మీరుగా సర్దుకుపోవడం అంతే ఇక మీరు ఎట్లా మీది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నా ఫ్యామిలీ అంటే మా ఇంట్ మేము ముగ్గురు అన్నదమ్ములు మా ఇంట్లో అమ్మని అందరు మంచిగా ఉంటారు నేను ఒక్కనే ఇలా ఉన్నాను మీ అన్నదమ్ములు మీలా అంటారు మామూలుగా ఓకే మా మమ్మీ డాడీ బ్రదర్స్ ఇద్దరు బ్రదర్స్ మీలా ఉంటారు మామూలుగా ఉంటారు ఓకే మరి మీరు మీరు ఎందుకు ఇలా అయిపోయారు మా జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్లు అయితే కానీ మీ వాయిస్ మాత్రం చాలా బేస్ ఉంటుంది కదా అవును సండే ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక మహిళకి ఇలాంటి మహిళకి జాబ్ ఇవ్వడం జరిగింది మీ దృష్టిలో ఉందా ఉంది తర్వాత మీరు కూడా ట్రై చేయొచ్చు కదా మేము ట్రై చేస్తున్నాము ఇప్పుడు అంటే రేవంత్ సార్ ఇప్పుడు చాలా బిజీ ఉన్నారు కొద్దిగా తన అపాయింట్మెంట్ కోసం మేము కూడా వెళ్తున్నాం మేము అందరం కలిసి ఒకసారి పర్సనల్గా కలవాలని ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఎంతమంది ఉంటారు మీ టీం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక త్రీ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది దాదాపు వాళ్ళందరినీ ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు కొంతమంది రెండు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకొకతను అతను ఉంటాడు తన దగ్గర వాళ్ళు అట్లా అండ్ మీకు ఎంతమంది పిల్లలు అండి నాకు ఒక బాబు అండి బాబా ఓకే బాబు ఓకేనా ఓకే అండి ఏం పేరు బాబు పేరు హితేష్ హితేష్ శివలాల్ హితేష్ వైఫ్ పేరు చిన్మై చిన్మై ఓకే రైట్ అంతా హ్యాపీగా ఉన్నారు అయితే అవునండి ఓకే ఇప్పుడు ఆ అమ్మాయి పేరేంటి రజనీ రజనీ గారు ఎట్లా వచ్చిన జాబు మీకు తెలుసు అంట కదా బాగా అవును మాకు మాతోనే ఉంటుంది రెగ్యులర్గా ఉండేది ఇంకొకప్పుడు ఆ రోజు అక్కడ ఏదో వస్తుంది మీటింగ్ జరుగుతూ ఉంటే మీడియా వాళ్ళు చూసి సీఎం దగ్గరికి తీసుకెళ్తే అంటే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ సార్ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు రేవంత్ సారు మాటిచ్చారు ఒకవేళ నా ప్రభుత్వం గెలిస్తే ఫస్ట్ సంతకం నీకు జాబ్ ఇస్తానని చెప్పి ఆ విధంగా తనకి వచ్చింది కానీ ఒకటి మాత్రం నేను రేవంత్ సరికి తయర్సభ చెప్తా ఇన్ని ఇన్ని పది సంవత్సరాలలో ఒక మొట్టమొదటి సీఎం అనుకున్న నెరవేర్చు మాలంటలకు కూడా టాలెంట్ ఉందని గుర్తించి ఒక మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు దివ్యాంగులకి ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఒక దేవుళ్ళలాగా మాకంటూ ఉన్నాడని చెప్పి ఒక మొట్టమొదటి ముఖ్యమంత్రి మంత్రి నేను ఇది గంటపూర్వకం చెప్పి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక ఫస్ట్ సీఎం అనుకుంటాను నేను ఒక మా దివ్యాంగులకి ఇంత డైరెక్ట్గా ఫస్ట్ ప్రమాణ ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టిన మొట్టమొదటి సీఎం అనుకుంటున్నాను ఓకే ఇంతవరకు ఏ సీఎం చేయలేదు ఏ రాష్ట్రంలో కూడా రైట్ అయితే మరి ఒక్కరికి ఇస్తే సరిపోదు కదా సరిపోదు అదే ఇంకా చాలామంది ఉన్నారు తన దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అందరికీ జాబులు ఇవ్వడం కూడా ప్రభుత్వం తరఫున కూడా సాధ్యం కాకపోవచ్చు ఎవరికైతే టాలెంట్ ఉన్నప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మాలాంటిలో ఒక్కొక్కరిని పెట్టండి అప్పుడు ప్రభుత్వానికి పేరు వస్తుంది మాకు కూడా టాలెంట్ ఉందని చెప్పి నిరూపించగలుగుతాం అంటే మీరు ఎలాంటి జాబ్ చేయగలుగుతారు అడ్మిన్ జాబ్స్ ఏమైనా చేయగలుగుతారు కంప్యూటర్ జాబ్స్ ఏంటైనా అందరికి సిస్టమ్ వర్క్స్ కదా దాదాపు ఉన్నది ఇప్పుడు ఎవరైతే ఒకప్పుడైతే ఇప్పుడు ఫైల్స్ మోయడం అవైతే ఏం లేవు కదండి ఎక్కడైనా కానీ అటెండెడ్ జాబ్స్ కాకుండా మిగిలిన అడ్మిన్ వర్క్స్ చేయొచ్చు కదండి పార్టీ వాళ్ళు కూడా తీసుకోవడం ఫోటోలు దిగడం స్వయంతకాలు పెట్టించడం అలా ఉంటాయి కదా అవి చేయొచ్చు క్లర్క్ జాబ్ చేయొచ్చు పెద్ద పెద్ద ఆశలు లేవు అంతే మాకు ఏదో మాకు అంటే ఒక ఉపాధి ఒక తోడు ఉండాలని ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు పార్ట్ టైం కూడా ఎన్ని రోజులు పెట్టుకుంటాం ఎన్ని రోజులు పెట్టుకుంటారు ఇప్పుడు మీరు నచ్చింది కాబట్టి మీరు ఉంటారు రేపు పొద్దున మీకు కూడా ఒక మంచి ఆఫర్ వస్తే మీరు మేనేజర్గా వేరే దానికి వెళ్ళిపోతారు మీ ప్లేస్లో ఇంకొక వ్యక్తికి నేను నచ్చకపోవచ్చు అప్పుడు నా పరిస్థితి ఎందుకంటే ఒక స్టాండర్డ్ లెవెల్కి అలవాటు పడ్డ వ్యక్తి మళ్ళీ బ్యాక్ పోలేము అప్పు కావాలంటే కూడా ఎవరు సపోర్ట్ అయితే కావాలి కదా సర్వే పెట్లయితారు రోజులకైతే ఖర్చులు పెరుగుతాయి అదైతే ఆగాయి కదా మనిషి పెరుగుతారు ఖర్చులు పెరుగుతాయి ఇంకోటి ఏజ్ పెరిగిన కొద్ది మాకున్న శక్తి కూడా తగ్గిపోతుంది కదా మా ఫ్యామిలీని ఎవరు చూసుకోవాలి రైట్ ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు నాకేమన్నాయి నాకు మా భార్య బాబుని ఎవరు చూసుకోవాలి పరిస్థితి ఏంటి ఇప్పుడు మనిషికి కావాల్సింది ఇప్పుడు కూడా తిండి ఈ మూడే ఇంపార్టెంట్ మూడు కావాలన్నా కూడా ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఎర్నింగ్ కావాలి ఎర్నింగే లేనప్పుడు ఇవన్నీ ఎక్కడికి దొరుకుతాయి ఓకే అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ అవును